అయితే గురుగారు, ఇప్పటి వరకు ధర్మం గురించి, ధర్మ మార్గంలో పయనించడం గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. అయితే శాంతి అనేది భగవద్గీతకు సంబంధించి శాంతి నేర్చుకో శాంతి గురించి తెలుసుకోవడం ఎంతవరకు ప్రాముఖ్యత ఉందంటారు? ముందు అసలు గురువుగారు అంటే మానేయండి, మా అందరికి జ్ఞానాన్ని ఇదేదో మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను. కానీ అంటే కొంతవరకు మాకు మంచి విషయాలు చెప్తున్నప్పుడు మీరు మాకు గురువుతోనే సమానం. మేము అసలు పిల్లలకి అందరికి మేము అసలు గురు స్థానంలో వెళ్ళాలనుకోవట్లేదు, అంకుల్ స్థానంలో వెళ్ళాలనుకుంటున్నాం. మా ఇంట్లో ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన భగవద్గీత చెప్తాడు అని అంటే ఇంటరాక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. నాన్నతో మనకుండే అనుబంధం, గురువుతో ఉండే అనుబంధానికి డిస్టెన్స్లో చాలా తేడా ఉంది. నాన్నతో, బ్రదర్తో, స్నేహితుడితో భగవద్గీతను అలా ప్రచారం చేయి. ఇంటింటా జీవన గీతాంజలి కావాలి. ఇంటింటా భగవద్గీత తెలుసుకోవాలంటే ఎక్కడో పెద్ద గురువులు, ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇది ప్రతి ఇంటా సుప్రతిష్టం కావాలనేది భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యం. నేను మొన్నదాకా సినిమా పాటలు పాడినవాడిని. ఒక దశాబ్దం నుంచి ఐడియాలజీ జర్నీ ఇవన్నీ చేంజ్ చేసుకుని పూర్తిగా ఈ సబ్జెక్టు పట్ల ఆకర్షితులమై ప్రజలు దీన్ని చాలా మిస్ అవుతున్నారు. ఇది మనకేదో కాస్త దూరంగా, ఇది కాషాయాలకి దగ్గరగా ఉండే సబ్జెక్టు అనే స్థితికి వచ్చారు. కాదది, మనకే మన అర్జునుడు కాషాయం వేసుకున్న వాడికి బోధించలేదు కదా. శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, శరణుదొచ్చిన నాకు సరి అయిన మార్గమును శాసించుము అని అర్జునుడు అడిగాడు శిష్యుడి రూపంలో. అప్పుడు గురువు ఉపదేశం మొదలెట్టాడు. వాటే గురు అనాలి, ఈజ్ ఎ మేనేజ్మెంట్ గురువు శ్రీకృష్ణుడు. భగవద్గీత మేనేజ్మెంట్ బుక్. శాంతి అనేది చాలా గొప్ప పదం. అంటే మనం సుఖము శాంతి రెండు మాటలు మాట్లాడతాం. సుఖంలో స్ట్రెస్ ఉంటుంది, శాంతి మహా ఆనందాన్ని ఇస్తుంది. శాంతిలో స్ట్రెస్ ఉండదు. ఈ రెండు పదాలు అశాంత్, భగవద్గీతలో గొప్ప కొటేషను, అశాంతస్య కుత సుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది? శాంతి అనుభవించాలంటే శాంతికి సుఖానికి చాలా డిస్టెన్స్ ఉంది. ఈ శాంతి లేనప్పుడు ఇంకా సుఖం కూడా లేదు. మన దగ్గర, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరితోనూ నాకు పడదు అనుకోండి. ఎవరితోనూ పడినప్పుడు నేను ఇంకా ఏసీ కారులో కూర్చున్నా చెమటలు పడుతుంటాయి. ఆఫీసుకి వెళ్తే ఆఫీసర్తో నాకు పడదు. బ్రహ్మాండమైన కారు ఉంది, కారులో కూర్చున్నా ఆఫీస్కి వెళ్తున్నాననే టెన్షన్లో, వాడిని కలవబోతున్నాననే టెన్షన్లో, మనకి ఇష్టం లేని వ్యక్తుల్ని కలవబోతున్నామనే టెన్షన్లో, ఇష్టం లేని పనులు చేస్తున్నామనే టెన్షన్లో శాంతి ఉండదు, స్ట్రెస్ ఉంటుంది. సుఖం ఉంటుంది మళ్ళీ, ఇది ఈ కారులో జర్నీ, ఏసీ కారులో జర్నీ సుఖం ఉంటుంది. మీరు చూడండి ఫ్లైట్స్లో కూడా ఒక టార్గెట్ ఓరియంటెడ్ లైఫ్ లీడ్ చేసేవాడు ఫ్లైట్లో ఎక్కిన దగ్గర నుంచి దిగేంతవరకు కంప్యూటర్లో కొట్టుకుంటూనే ఉంటాడు అనుకుంటుంటాడు, ఏదో కొట్టుకుంటుంటాడు. ఎందుకని? అక్కడ తను చేస్తోంది జాబ్, స్ట్రెస్ఫుల్ జాబ్. సుఖం బ్రహ్మాండంగా ఉంది గాల్లో, నీకేంట్రా గాల్లో ఎగురుతున్నావు బ్రహ్మాండంగా, 10,000 బిజినెస్ క్లాసులో వెళుతున్నావు అంటే కుదరదు. వాడు బిజినెస్ క్లాస్లో వెళ్ళినా ఏ క్లాస్లో వెళ్ళినా వాడు చేసే పని తాలూకు స్ట్రెస్ వల్ల ఈ సుఖాన్ని అనుభవించట్లా, అశాంత. కాబట్టి శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది అని ఒక ప్రశ్న వేశాడు పరమాత్మ. మరి అయితే శాంతి ఎట్లా దొరుకుతుంది స్వామి అన్నాడు శిష్యుడు అర్జునుడు. శాంతి ఎట్లా దొరుకుతుందంటే మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్పాడు, త్యాగాత్ శాంతిరనంతరం, త్యాగం వల్లే శాంతి లభిస్తుంది. త్యాగం అంటే ఏమిటి అని మళ్ళీ అడిగాడు. త్యాగం అంటే కర్మఫల త్యాగమే త్యాగం. అంటే ఏంటి అన్నాడు మళ్ళీ. కర్మ అంటే ఒక పని చేసి దాని తాలూకు ఫలితం నాది కాదు, నేను పని మాత్రం సిన్సియర్గా చేస్తాను అంతే, రిజల్ట్తో నాకు సంబంధం లేదు. సరిగ్గా వచ్చిందా? వస్తే వస్తుంది, నీదే క్రెడిట్. సరిగ్గా రాలేదా? ఎక్కడో చేసే దాంట్లో ఎక్కడో దోషం ఉంటుంది, మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ చేస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దట్ లాగా లైఫ్ లీడ్ చేయగలిగితే స్ట్రెస్ అంతా రిజల్ట్ మీద దృష్టి పెట్టమేనండి. ముందు అసలు డిస్టర్బెన్స్ అది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. ప్రతివాడు చాలా ఇది నేర్చుకుని ఆలోచించి ఆచరించదగిన మహోత్కృష్టమైన శ్లోకం కర్మయోగంలోది. కాబట్టి అది ఏం చెప్తున్నాను, శాంతి గురించి. కాబట్టి ఆ మార్గంలో వెళుతున్నప్పుడు నువ్వు పని చేస్తున్నప్పుడు పని తాలూకు ఆనందాన్ని, పని ఎంజాయ్ చేస్తూ పనిచేయి. ఎప్పుడైతే పని చేస్తున్నప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించడం ప్రారంభించావో స్ట్రెస్ మొదలవుతుంది. నాకు 50 మార్కులు వస్తాయా 60 మార్కులు వస్తాయా ఇదే గొడవలో ఉన్నప్పుడు రెండు, దానివల్ల రెండు నెగిటివ్ విషయాలు. ఒకటి ఏంటంటే స్ట్రెస్ ఒకటి, రెండవది ఇప్పుడు చేసే పనిని 100% డెడికేషన్ పూర్తిగా పోతుంది, 20% 30% అంతే మిగులుతుంది. కాబట్టి నీ ఆలోచన విధానం ఈ శ్లోకాలన్నీ మారుస్తాయి. కాబట్టి నువ్వు భగవద్గీత చదవటం వల్ల ఏమొస్తుందంటే అసలు నువ్వు ముందు వర్క్ని 100% ఎంజాయ్ చేయటం మొదలెడతావు. రిజల్ట్ వస్తే వస్తే లేదా లేదు నాకు అసలు రిజల్ట్ ఎందుకు రాదు, సిన్సియర్గా చేస్తే నేను సిన్సియర్గా చేస్తానంతే. ఒకవేళ రాదు నాకు నష్టం లేదు, ఒకవేళ వచ్చింది అది నాది కాదు.
అంటే ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా ఫలితం పరమాత్మకి అర్పించి, ఎందుకు అర్పించాలంటే అవకాశం ఎవడో ఇచ్చాడు, వాడే దేవుడు అనుకుంటే అది అది కూడా క్రెడిట్ గోస్ టు యూ, పని నీదే రిజల్ట్ నీదే అని అంటే అసలు గొడవే లేదు. ఫలితం పరమాత్మకు అర్పించి భవబంధాలను వదిలి చేయడమే మనిషి చేయవలసిన కర్తవ్యం. ఇది భగవద్గీత సారాంశం. అటాచ్మెంట్, చేసిన దాని పట్ల ఇది నాదే, ఇది నాది, ఇది నేనే కనుక్కున్నా, నేనే కనుక్కున్నా అంటున్నాడు. అనుకునే లోపల ఈ లోపల అది డమ్మని కింద పడి పగిలిపోయింది, ఇంక డే అంతా ఏడుస్తూ కూర్చున్నాడు. దేనివల్ల? అటాచ్మెంట్ వల్ల. ఉదాహరణకి చిన్న ఉదాహరణ ఏంటంటే, మన ఇంట్లో మనతో పాటు కొన్ని జీవులు కూడా పెరుగుతుంటాయి కదా, ఒక బొద్దింక, ఒక ఎలుక, ఒక పిల్లి, ఒక కుక్క, మిగతా మన ఇంట్లో వాళ్ళు. సడన్గా ఒకరోజు బొద్దింక చచ్చిపోయింది, తీసి పారేసాం, అసలు ఫీలింగే లేదు. అదేదో చిన్న చిన్న పురుగులు తింటోంది, అసలు ఆ ఫీలింగ్ అంతకంటే లేదు మన, అసలు మనం చూడలేదు మన ఇంట్లోనే. పైగా ఇవన్నీ ఏంటంటే తర్వాత పిల్లి, కుక్క, ఇవన్నీ మన ఇంట్లో ఫుడ్డే తింటున్నాయి, మనం పడుకున్న తర్వాత కొన్ని తింటున్నాయి, డే టైమే కొన్ని తినేస్తున్నాయి. అన్నీ తిన్నా బొద్దింక చచ్చిపోతే మనకు ఫీలింగ్ లేదు, పిల్లి చచ్చిపోతే కొంచెం రోజు ఇంటికి వచ్చి ఆ టైంకి వచ్చేది అరే అనుకున్నాం అంతే ఫినిష్. గోడ మీద బల్లి పడి బల్లి కింద పడి చచ్చిపోయింది, అసలు ఆ ఫీలింగే లేదు. మన ఇంట్లో కుక్క మరణించింది, అటాచ్మెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక 4 రోజులు మనకి మా పెట్ పోయింది, నాకు అసలు ఇవాళ నేను అనంతం లేకపోతున్నాను అన్నావు, ఎందుకని? అటాచ్మెంట్ వల్ల. అదే మన సంబంధీకులే ఎవరో వెళ్ళిపోయారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు మనతో పాటు సహవాసం చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, అటాచ్మెంట్ ఇంకా ఎక్కువ ఉండటం వల్ల ఇంకెక్కువ బాధపడుతున్నాం. అంటే బాధలన్నింటికి కారణం ఏంటి? అటాచ్మెంట్. సో ఈ ప్రాక్టికల్గా ఆలోచించడం ఏంటో చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, శాంతి అనే పదం వినిపించినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది, మరణ ప్రదేశాలకు చాలామంది వెళ్ళి ఈ చనిపోయిన వ్యక్తి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని మాట్లాడుతున్నారు. రాంగ్, రాంగ్, రాంగ్. మీరు దయచేసి అలా ప్రార్థించకండి. మీరేం దేవుడు క్లోజ్ కాదు, మీరు ప్రార్థించినందువల్ల ఆ పోయిన వాడికి ఆయన శాంతి ప్రసాదించడు. నువ్వు నాకు కాస్త దగ్గర కదా, నువ్వు అడిగావని వాడికి శాంతి ప్రసాదిస్తున్నాను అని ఏమి ఉండు. రెండోది, ఆ పోయిన వాడు నీకు చెప్పిపోలా అశాంతిగా పోయాడని, వాడికి శాంతో అశాంతో నీకు తెలియదు. ఇంకేమి ఏమి తెలియనప్పుడు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందా పదం? మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని ఇతర దేశాల నుంచి భారతదేశానికి దిగుమతి అయిన అనేక అజ్ఞాన సంబంధమైన పదాల్లో అదొకటి, అదో రిక్వెస్ట్ ఒకటి గాడ్కి. భారతదేశం ముఖ్యంగా ఈ ఇక్కడ ఉన్న స్పిరిచువల్ సబ్జెక్ట్ సారాంశం ఏమిటంటే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక న చైనం క్లేదయంత్యాప న శోషయతి మారుత న శోషయతి మారుత. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు కదా, చచ్చిపోతారు కదా, అందుకు బాధేస్తోంది అన్నాడు వాడు. అన్నప్పుడు చెప్పిన శ్లోకం అది, చావేమిట్రా, చావు దేనికి? నా హన్యతే హన్యమానే శరీరే. చావు దేనికి? శరీరానికి. శరీరానికి ఎందుకు వస్తుంది అది? అందులో ఇంకా జీవుడు ఉండేంత ఆరోగ్యంగా శరీరం లేకపోవటం వల్ల పోతుంది అది. చొక్కా మార్చినట్టేరా అన్నాడు కృష్ణుడు. ఈ అయితే ఈ చంపబడేది శరీరమేకైనా ఆత్మ కాదు, ఆత్మని శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు శోషింపజేయను సమర్థము కాదు. ఆత్మని ఏది ఏమీ చేయలేనప్పుడు, ఆత్మకి ఏది అంటనప్పుడు ఇంకా శాంతి అశాంతి ఏంటి? కాబట్టి చనిపోయిన వ్యక్తుల ప్రదేశాల దగ్గరికి వెళ్ళి వీడి ఆత్మకి శాంతి చేకూరాలని పరమాత్మని ప్రార్థించద్దు. మరి ఏం ప్రార్థించాలి? నెక్స్ట్ క్వశ్చన్ అది. ఏం ప్రార్థించాలంటే, ఈ చనిపోయిన వాడి ఆత్మకి, ఈ చనిపోయిన ఈ జీవుడికి సద్గతుల్ని ప్రసాదించమని పరమాత్మను కోరుకోవాలి. సద్గతిని, చనిపోయినప్పుడు సద్గతిని ప్రసాదించాలని కోరుకోవాలి, మరి బతుకున్నప్పుడు సద్బుద్ధిని ప్రసాదించమని కోరుకోవాలి, లోకానికి మంచి పనులు చేసే ఆలోచన కలిగించమని కోరుకోవాలి. చనిపోయిన తర్వాత నిన్ను చేరుకునే మార్గం చూపించు స్వామి, వాడికి నిన్ను డైరెక్ట్గా చేరుకునే మార్గం చూపించు, లేదా మళ్ళీ జన్మలుంటే మళ్ళీ సత్కర్మల ద్వారా నిన్ను చేరుకునే సద్గతులు ఉంటే అవి అలా కోరుకో. ఎంత ఆలోచిస్తుందో చూడండి, భారతదేశం ఇక్కడ ఉన్న స్పిరిచువాలిటీ ఎంత ఆలోచిస్తుందో చూడండి. కాబట్టే మీరు సర్వమత సమ్మేళనం పేరుతో స్వామి వివేకానంద చికాగోలో స్పీచ్ ఇచ్చిన ప్లేసుకు ఒక్కసారి వెళితే భారతదేశం ఉనికి ఏంటో అర్థమవుతుంది.
సర్వమత సమ్మేళనం పేరుతో అన్ని మతాల వాళ్ళు అక్కడ మాట్లాడితే ఏ మతాల వాళ్ళు మాట్లాడింది రికార్డు కాబడలేదు. ఒక్క వివేకానంద మాట్లాడిన సూక్తులు మాత్రమే ఆ ప్రాంగణం మొత్తం ఉన్నాయి. ఇంకా ఎవరు మాట్లాడినవి అక్కడ లేదు. ఎలాంటి ప్లేస్లో? క్రిస్టియన్ కంట్రీలో. వాళ్ళకి ఇది మీద ప్రత్యేకమైన ఇదేం ఉండదు కదా. అంటే జాతిని ఎంత జాగృతం చేసి ఉంటాడు. 84 లక్షల రకాల జీవరాశుల్లో పరమాత్ముడి ఉనికిని గుర్తించి గ్రహించి చేరగలిగే జ్ఞానం పరమాత్మ మనిషికి మాత్రమే ఇచ్చినప్పుడు పాపులము మేము అని అనరాదు అన్నాడు ఆయన. వాడు కూడా కొట్టారు. లాజికల్ థింకింగ్ ఉంటుంది ఇక్కడ, ఏది మాట్లాడినా. కాబట్టి నేను చాలా చోట్ల చూస్తున్నాను ఇతర మతస్థులు, అసలు ముఖ్యంగా ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న ఈ ధర్మాన్ని, దీన్నే హిందూయిజం అని అనుకోండి, నేను హిందూ మతం అంటానికి ఇష్టపడను, ఇది హిందూయిజం అని అనుకోండి, ఈ హిందువులు కూడా అసలు భగవద్గీతను కానీ ఇక్కడ శాస్త్రాలు కానీ వీటి పట్ల అంటే ఒక ప్రాథమిక అవగాహన కూడా లేకపోవటం వల్ల వీళ్ళని ప్రభావితం చేయడానికి, ఈ కల్స్ని మార్చేయడానికి ఎంత దారుణమో చూడండి. కన్వర్షన్స్ అంటున్నాం అక్కడ, భారతదేశంలో లేదండి, హిందూయిజంలో అది లేదు. డైవర్షన్స్, డైరెక్షన్స్ ఉన్నాయే తప్ప డైవర్షన్స్ లేవు ఇక్కడ. కాబట్టే ప్రపంచంలో అందరినీ చేర్చుకోగలిగాం. అందరినీ చేర్చుకోగలిగినంత సెక్యులర్ భావనలు భారత, ఈ సెక్యులర్ కంట్రీని ఎవడూ ప్రకటించక్కర్లా. మనం ఏదో ఒక దశ దాటిన తర్వాత మేము ఇది సెక్యులర్ స్టేట్ అని ప్రకటించాం. అసలు మన ఆలోచన విధానమే సెక్యులర్, మళ్ళీ ప్రకటించాల్సిన అవసరం లేదు. ప్రకటించిన తర్వాత ఏం చేశారంటే మొత్తం హిందూయిజాన్ని సర్వనాశం చేయడానికి ప్రయత్నించి, ఇదే బీజేపీ అంటే మతతత్వ పార్టీ. ఏ మతత్వ పార్టీ ఏంటి? అందరినీ కలుపుకున్న దేశం, అందరిలో కలిసిపోయిన దేశం భారతదేశం. దీని ఉనికిని తెలుసుకోండిరా. వాడికి ఎవడైతే ఇష్టమైనట్టు మాట్లాడుతున్నాడో వాడిని క్వశ్చన్ చేయగలిగే దమ్మున్నవాళ్ళు, క్వశ్చన్ చేయగలిగే శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళ మధ్యలో మాట్లాడాలి. నువ్వు అనుకుంటుంది అది కాదు నాన్న, ఇది ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు అని క్వశ్చన్ చేయగలిగేట్టుకుండాలి. ఎక్కడో రష్యాలో జరిగిన చూడండి ఆ మధ్యన, ఏమని భగవద్గీత ఇది టెర్రరిజాన్ని బోధించే గ్రంథం అని. ఏం తెలుసని మాట్లాడతావు నువ్వు? తర్వాత అది నిలబడలేదు, ఇస్కాన్ వాళ్ళ మీద ఏదో వేశారు. వేస్తే తర్వాత కోర్టు ఇది టెర్రరిజం బోధించిన గ్రంథం కాదు, ధర్మాన్ని బోధి. యద్యదాచరితి శ్రేష్ట తత్తదేవేత రోజనః, సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది, ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా దాన్నే అనుసరిస్తుంది. కాబట్టి నాన్న, ప్రపంచంలో ఎవడు వంక చూసినా నువ్వు ఉత్తముడివి అనేంత స్ఫూర్తిదాయకంగా ఎదుగు అని దేశకాల జాత్యాదులకు అతీతంగా ఒక పర్టికులర్ వర్గానికే చెందిన మానవులు కాకుండా సర్వమానవుల్ని ఉద్దేశించి చెప్పిన మాట ఇది. దీన్ని ఏ మతం అంటామండి? ఒకవేళ ఇదే మతం అయితే ఇంతకంటే గొప్ప మతం ప్రపంచంలో ఇంకెక్కడ ఉందండి? అంతే కదా. మనకి మతం అనే మనం ఎవరినన్నా, నా చిన్నప్పుడు ఒంట్లో భావం లేదండి, నేను దర్గాకు వెళ్ళి తాయెత్తు కట్టించుకున్నా, నాకు మతం ఎక్కడుంది? అంతే. నేను ఎవరినైనా కౌగులించుకుంటా ఎట్లాంటి ఫీలింగ్ లేకుండా. వాడేవడు వాడు ముస్లిం రా, వీడి క్రిస్టియన్ రా, వీడి ఇంకోటి జొరాస్ట్రియన్ రా, అట్లాంటి ఫీలింగ్ మనకేం లేదు. ఎవరికీ లేకపోవటం వల్లే అందరూ ఇక్కడ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు? బుద్ధుడి విగ్రహం పేల్చేశారు. ఈ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఇండియాలో లేదు. ఇక్కడ ఎవరిని పేల్చాం? అధర్మం అధర్మమే, తప్పు చేస్తే వాడిని దండిస్తాం. ఈ తప్పు చేసిన దొంగ, వీడిది ఏ క్యాస్ట్, ఏ వీడి ఏ రిలీజియన్, అట్లా చూడం కదా. దొంగ దొంగలాగా చూస్తాం అంతే. నేను ఈ మధ్యన అబిడ్స్లో ఒక దారుణమైన ఇష్యూ చూశాను. భగవద్గీత గురించి ఇన్ని మంచి విషయాలు చెప్తుంటే ఇన్ని రోజులు ఎందుకు తెలుసుకోలేకపోయామని మనసులో చాలా బాధగా అనిపిస్తోంది. నేర్చుకోవాలన్న తపన పెరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా. అయితే భగవద్గీత ఫౌండేషన్ ద్వారా ప్రపంచానికి మీరు ఇంకా ఎలాంటి మంచి విషయాలు చెప్తారు? జీవితకాలంలో ఒక్కొక్కళ్ళు డాక్టర్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు, లాయర్స్ అవుతున్నారు, అనేక ఉద్యోగాలు చేరుతున్నారు. ఉద్యోగాలకు చేరే ముందు డూస్ అండ్ డోంట్స్ లాగా, ఉద్యోగాలకు చేరే ముందు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్గా భగవద్గీత డిస్కోర్సెస్ కనుక పెట్టగలిగితే అటు ప్రభు రాజకీయ నాయకులకు కానీ, ఇది జీవితం కాబట్టి ఆదర్శవంతంగా గడపండి అని చెప్పడం కోసం ఒక 1 అవరో 2 అవర్స్ లెక్చర్స్ ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వీటిని గవర్నమెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మతాలకు అతీతమైన గ్రంథం, ఇందాక చెప్పాను, మతాలు ఆవిర్భవించని కాలంలో కృష్ణుడు అర్జునుడికి చేసిన కర్తవ్య బోధ. ఇట్స్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. ఏం చేయాలో చెప్పిన గీత, కర్తవ్య బోధ ఇది. అలా ప్రచారం చేయాలి. భగవద్గీతను ప్రచారం చేయటం కోసం ప్రచారం చేయటంలో భాగంగా భగవద్గీత ఫౌండేషన్ 2006లో ఇది స్థాపించబడింది. 10 సంవత్సరాల ఎఫర్ట్ తర్వాత సంపూర్ణ భగవద్గీతని ఆడియో ఫార్మేట్లో ప్రపంచానికి అందించగలిగాం. దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్.
ఒక గాయకుడు ఒక ప్రామాణిక గ్రంథాన్ని స్వీయ సంగీతంలో తాత్పర్య సహితంగా మీరు కళ్ళు మూసుకుని వింటుంటే మ్యూజికల్ మెడిటేషన్ లాగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతున్న కురుక్షేత్రంలో మాట్లాడుతున్న అనుభూతి కలిగించే టెక్నాలజీలో దీన్ని రికార్డ్ చేశాం. దీని వెనకాల 150 మంది అవిశ్రాంత 7 సంవత్సరాల పాటు కృషి జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆశీర్వదించింది, మోడీ గారు ఆశీర్వదించారు, అబ్దుల్ కలాం గారు ప్రత్యక్షంగా కార్యక్రమానికి వచ్చారు, ఈ దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇది జనబాహుళ్యంలో ఉంది. దయచేసి ఈ భగవద్గీతని భగవద్గీత ఫౌండేషన్ ప్రజలకిచ్చిన ఒక ఆస్తిలాగా భావించి దయచేసి దీన్ని కొనుగోలు చేయండి. రేరెస్ట్ ఆపర్చునిటీ ఇది. 18 రోజుల్లో భగవద్గీతని వినే అవకాశం రోజుకు అరగంట చొప్పున భగవద్గీత ఫౌండేషన్ కలిగిస్తోంది. దీన్ని దయచేసి అందరూ ఈ ప్రచార కంకణబద్ధులై అందరూ ఈ మార్గంలో ఒక సైనికులాగా తయారవ్వండి. ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్గీత వీటిని కొనుగోలు చేయండి. చేసి ఎలా ప్రచారం చేస్తారంటే న్యూ ఇయర్ గిఫ్ట్స్గా ఇవ్వండి, పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు గిఫ్ట్లుగా ఇవ్వండి, ఇంతకంటే మించిన గిఫ్ట్ లేదు. 1000 రూపాయలు 2000 రూపాయలు ఖరీదు చేసే బొకేస్ ఇస్తున్నారు, కనీసం వాడు చూడ్డు, వాసన కూడా చూడ్డు, పక్కన పడేస్తారు. అసలు అట్లా ఆలోచన లేని గిఫ్ట్లు దయచేసి ఇవ్వకండి, అశాశ్వతమైన గిఫ్ట్లు ఇవ్వకండి. ఇది ఇవ్వండి. నేను ఇందాక చెప్పాను, ఇది జీవన గీత మరణ గీత కాదు. శవయాత్రలో నిషేధించండి, చనిపోయిన ప్రదేశాల్లో నిషేధించండి. ఎలాంటి ప్రముఖులు మరణించినా, ప్రముఖులు ముఖ్యంగా ప్రముఖులు మరణిస్తే ఛానల్స్ వాళ్ళు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ కింద వాడేసుకుంటున్నారు, అత్యంత దారుణం. ఛానల్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దానికోసం కాదు. అంటే ఇట్లా మాత్రమే పాపులర్ చేస్తే తర్వాత జనరేషన్స్ ఇందుకేనేమో అని అనుకుని దాని పర్పస్ పూర్తిగా దానికి అనుభవించే స్థితి దాటిపోతే ఉత్తమ సమాజం ఏర్పడదు. రెండవది, జిమ్స్లో దీన్ని ప్రే చేయండి. శారీరక ఆరోగ్యంతో పాటు జిమ్ముల్లో మానసిక ఆరోగ్యం కూడా. అది వింటూ జిమ్ చేయటం వేరు, జిమ్ చేస్తున్నప్పుడు పిచ్చి పిచ్చి పాటలు వినటం వేరు. రెండవది, షష్ఠపూర్తి వేడుకల్లో, వివాహ సందర్భాల్లో, ఉపనయన సందర్భాల్లో అట్లా మన పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసేటప్పుడు, పదవీ ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియజేసేటప్పుడు, ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు భగవద్గీతే ఇవ్వండి. అది ఎంత పవర్ ఇస్తుందో చూడండి. రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాహ. రాక్షసులు భీతిచే దిగంతములకు పరుగుడుచుండగా తపోయోగ మంత్ర సిద్ధులు నీకు నమస్కరించుతున్నారు. భగవద్గీత రెగ్యులర్గా ఇంట్లో ప్లే అవుతుంటే ఇంట్లో ఉన్న చెడు అశాంతి పూర్తిగా తొలగిపోతాయి, మంచి ప్రతిష్ఠించబడుతుంది, గొప్ప పనులు చేసే ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్ముడి వాణి అది. సో దీన్ని మేము ఈ రకంగా ప్రచారం చేస్తున్నాం, మీరు కూడా దాన్ని ఈ రకంగా ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రచారం చేస్తున్నాం. ప్లీజ్ దాన్ని, ఇది మేము భగవద్గీతను వ్యాపారంగా చేసుకోలేదు. నా సినిమా పాటలన్నీ మానేసి దశాబ్ద కాలంగా భగవద్గీతను ప్రచారం చేసే నిష్టలో ఉన్నాం మేము. నాకున్న రెగ్యులర్ ఆదాయం అంతా నేను తీసేసి నాకు అసలు ఈ లైఫ్ అక్కర్లేదు అనుకో, నేను సినిమా ప్లేబ్యాక్ సింగర్ని, స్టేజ్ల మీద చాలా నేను ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రోగ్రామ్స్ చేశాను, అలా అయితే నేను చాలా సంపాదించుకోవచ్చు. అవన్నీ వదిలేసి నాకు ఆ సంపాదన కాదు, జనాల హృదయాల్లో ఒక అద్భుతమైన సబ్జెక్టుతో జనాల్లో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, పాజిటివ్ ఎనర్జీ, దాన్ని పెంపొందించి ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మన్యేవాత్మనో బంధువు ఆత్మ ఎవరి పురాత్మనః, మనిషికి మనసే మిత్రుడు మనసే శత్రువు. కాబట్టి నిన్ను నువ్వే ఉద్ధరించుకో, అధోగతి చెందకుండా. అంటే పరమాత్ముడు నీకు అఖండమైన శక్తి ఇచ్చాడు, ఈ అఖండమైన శక్తిని జాతి కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తే నాన్న నీ పేరే ఒబామా, అదే శక్తిని జాతి డిస్ట్రక్షన్ కోసం నెగిటివ్గా ఆలోచించి ఉపయోగిస్తే నాన్న నీ పేరే ఒసామా. నువ్వు ఒబామా కావాలనుకుంటున్నావు, ఒసామా కావాలనుకుంటున్నావు, తీర్చుకో. అన్ని శక్తులు నీకే ఇచ్చేశాడు. దొంగ అవ్వాలనుకుంటున్నావు, దొరవాలనుకుంటున్నావు, బ్లాక్ మనీనా వైట్ మనీనా, డోంట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ థింగ్స్. అది భగవద్గీత బోధిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంతా మతం గురించా ధర్మం గురించా చెప్పండి, మంచి విషయాల గురించా లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన విషయాల గురించే చెప్పండి. కాబట్టి భగవద్గీత హైందవ జాతి సముద్రణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా, యావత్ మానవ జాతి సముద్రణ కోసం బోధించబడింది. కాబట్టి దీన్ని అట్లా ప్రచారం చేస్తున్నాం. తెలుగు ప్రాజెక్ట్ పూర్తయింది, ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంది. TV5 నుంచి కూడా నేను భగవద్గీత ఫాలోయర్స్ని, ప్రపంచ మానవాళిని నేను అభ్యర్థిస్తున్నా, ఈ ప్రాజెక్ట్ ఏదైనా సంస్థలు కనుక దీన్ని తీసుకుని ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ చేస్తే మీకు చాలా రుణపడి ఉంటాం. అంతర్జాతీయంగా దీన్ని విడుదల చేయబోతున్నాం, దీని స్పాన్సర్షిప్ కోసం చూస్తున్నాం. ఇది దీన్ని ట్రంప్ గారి చేతుల మీదుగా US దీన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అంతర్జాతీయ భాష అవుతుంది. ఆ నెక్స్ట్ ఇమీడియట్గా హిందీలో దీన్ని చేయబోతున్నాం, మోడీ గారి చేతుల మీదుగా మన దేశంలో. కాబట్టి జాతీయ అంతర్జాతీయ భాషలతో పాటు మాతృభాష మొదట మేము రికార్డ్ చేసాం. దీని తర్వాత ఇమీడియట్గా హైదరాబాద్లో, ముఖ్యంగా మేము ఇక్కడున్నాం కాబట్టి మేము కోరుకునేది యాక్చువల్గా దాదాపుగా ప్రతి ఊళ్ళోనూ గీతామందిరాలు వెలవాలి, జ్ఞానవాటికలుగా
అది అది మేము కోరుకుంటున్నాం. అక్కడ భగవద్గీత ప్రచారం జరగాలి. భగవద్గీత ప్రపంచానికి ఏం చెప్తుందో ప్రతి ఊరు నుంచి కనుక ప్రచారం జరిగితే ప్రతి ఆ ఊరికి ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. ప్రతి ఊళ్ళ నుంచి ఉత్తమ సమాజానికి ఆంక్షిస్తోంది మా భగవద్గీత ఫౌండేషన్ పిల్లలందరికీ నేర్పించడం. తర్వాత ఈ దీంతో పాటు అవర్ అల్టిమేట్ గోల్ ఈస్ టు ఎస్టాబ్లిష్ భగవద్గీత యూనివర్సిటీ ఇన్ అవర్ తెలుగు స్టేట్. వీటన్నిటినీ పరమాత్ముడు ఏమంటారు మీ మీ రూపంలో పరమాత్ముడు ఆశీర్వదిస్తాడని ప్రార్థిస్తూ మీరు ముగించాలనుకుంటున్నారు కదా, కృష్ణ శ్లోకంతో ముగిద్దాం. మీరు కూడా నాతో పాటు ఉచ్చరించండి. మీరు ఉచ్చరిస్తున్నారంటే అర్థం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ గీతా జయంతి నాడు ఏక శ్లోకి గీత అంటారు దీన్ని, మొత్తం భగవద్గీత చదివిన ఫలితం ఈ శ్లోకం ఇస్తుంది అనేది దాని తాత్పర్యం. యత్ర యత్ర యోగేశ్వరః యోగేశ్వరః కృష్ణః కృష్ణః యత్ర యత్ర పార్థః పార్థః ధనుర్ధరః ధనుర్ధరః తత్ర శ్రీః తత్ర శ్రీః విజయః విజయః భూతిః భూతిః ధ్రువా ధ్రువా నీతిః నీతిః మతిః మతిః మమ మమ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర యోగేశ్వరో కృష్ణః యత్ర పార్థో యత్ర పార్థో ధనుర్ధరః ధనుర్ధరః తత్ర శ్రీః తత్ర శ్రీః విజయో భూతిః విజయో భూతిః ధ్రువా నీతిర్ మతిర్ మమ ధ్రువా నీతిర్ మతిర్ మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారైన అర్జునుడు ఉంటాడో అక్కడ సంపద విజయము ఐశ్వర్యం స్థిరమైన నీతి ఉంటుందని నా అభిప్రాయం అని సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. మొత్తం భగవద్గీత సారాంశాన్ని చెప్తూ అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న ఫోటో ఇంట్లో పెట్టేసుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయని కాదు, మానవ పురుష ప్రయత్నానికి పరమాత్ముడు అనుగ్రహం తోడైతే విజయమే అనేది దీని సారాంశం, ఈ శ్లోకం సారాంశం. అట్లా విజయానికి 18 మెట్ల రూపంలో పరమాత్ముడి ఆశీస్సులు అందుకోవడమే విజయం అనేది అల్టిమేట్ గా మీరు భావిస్తారు. ధన్యవాదాలు గంగాధర శాస్త్రి గారు, చాలా చక్కని విశేషాలు తెలియజేశారు. నిజంగా ధర్మ మార్గంలో నడవడానికి మీలాంటి మార్గ నిర్దేశకులు ఎంతవరకు ఎంతైనా చాలా అవసరం సొసైటీకి. ధన్యవాదాలండి. జై శ్రీకృష్ణ. సో చూసారు కదండి ఇవాల్టి మన జీవన గీతాంజలి. నిజంగా ఇలాంటి చర్చా కార్యక్రమ ఇలాంటి కార్యక్రమాలని చర్చా కార్యక్రమాలుగానో లేదంటే వేదికల మీద ఇచ్చే ప్రసంగాలుగానో భావించకుండా దయచేసి భగవద్గీతను నేర్చుకోండి, ధర్మ మార్గంలో పయనించండి, ఇలా ఆచరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.